ముందుగా దిగి వచ్చినటువంటి క్షేత్రము చిలుకూరు బాలాజీ క్షేత్రం. అలాంటి ఒక క్షేత్రంలో తిరుమలకి ఏ నియమాలు వర్తిస్తాయో చిలుకూరుకు కూడా అలాంటి నియమాలు వర్తిస్తాయి. తిరుమల క్షేత్రం చుట్టూ 2 కిలోమీటర్ రేడియస్ లో ఏ అన్య మత సంస్థ కానీ ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదు. ఆ జీవోని మేము మళ్లీ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని మీ ద్వారా. ఎందుకంటే ఇవాళ కొంచెం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నూతనంగా ఒక మస్జిద్ నిర్మాణం చేయాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభించినందువల్ల వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళంటే మాకు అభిమానమే. కానీ ఈ దివ్యక్షేత్రముగా ఉండేటటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఒక మతర సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఇవాళ రోజు మత ఘర్షణలు రాకుండా అందరూ ఐకమత్యంగా జీవించేటట్టుగా ఆ మత పెద్దల్ని కూడా మేము ప్రార్థించేది. ఇక్కడ ఏమైనా కూడా కొత్తగా ఏ మసీదు నిర్మాణం ప్రయత్నం చేయవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి అందరినీ ప్రార్థిస్తున్నాము. యథాతథంగా ఉండే విధంగా, ఇంతకుముందు ఎలా ఉండిందో అలాగే ఉండే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని మన పోలీసు యంత్రాంగాన్ని, కలెక్టరేట్ ఆఫీస్ ని, కలెక్టరేట్ గారిని ప్రార్థిస్తున్నాను. కలెక్టర్ పర్మిషన్ లేనిదే ఏ కొత్త నిర్మాణం, ఏ మత సంస్థ నిర్మాణం కూడా జరగడానికి వీల్లేదు. అలాంటిది కలెక్టర్ గారిని కూడా నేను జోక్యం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఏ ప్రయత్నమైనా ప్రారంభించుంటే దాన్ని విరమించుకోవాలని మా సోదరుని విన్నవిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, విజ్ఞాపిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్.